హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి. ఈరోజు నేను నా గోల్డ్ జ్యువెలరీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. నాకు అంత పెద్ద కలెక్షన్ ఏం లేదు, కొంచెం కలెక్షన్ ఉంది, ఆ కలెక్షన్ మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి నా నెక్లెస్ అండి. ఇది 2 తులాలు, మా దగ్గర తులాం లాగా చెప్తాము అలా, ఇది 2 తులాలు అంటే 20 గ్రామ్స్. నేను ఇది మొత్తం పెట్టించలేదండి, మువ్వలు ఇక్కడ వరకే పెట్టించుకున్నాను. ఎందుకంటే మెడ దగ్గర మనకు మువ్వలు సరిగ్గా కనబడవు కాబట్టి నేను కొంతవరకే మువ్వలు అనేవి పెట్టించాను. మనం ఒకవేళ ఇయర్ రింగ్స్ చేయించుకుంటే కింద లాకెట్ వచ్చింది చూడండి, అలా వస్తుంది మనకు ఇయర్ రింగ్స్ అనేవి. బట్ నేను ఇయర్ రింగ్స్ వేరే చేయించుకున్నాను. మనం గోల్డ్ ఇలా బాక్స్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకు గోల్డ్ అనేది పాడవకుండా ఎప్పుడు బాగుంటుంది. నేను ఇది షాప్లో ఏం తీసుకోలేదండి, మా ఊర్లోనే చేయించుకున్నాను. మనం ఇప్పుడు షాప్లో తీసుకుంటే మనకు హాల్మార్క్ అనేది వస్తుంది కాబట్టి మనకి తరుగు అనేది ఉండదని చెప్తున్నారు. బట్ ఇందులో మాత్రం మాకు తీసేస్తాడు మళ్ళీ రిటర్న్ ఇచ్చినప్పుడు. సో అందుకే మనం ఎప్పుడైనా గోల్డ్ తీసుకున్నప్పుడే ఇంకా ఎప్పటికీ దాన్ని తీసేయకుండా అది పర్మనెంట్గా ఉండేలాగా చూసుకోవాలి. మనం ఎప్పుడైనా కానీ గోల్డ్లో స్టోన్స్ అస్సలు ప్రిఫర్ చేయకూడదండి, అలా అయితే మనకే ఎక్కువ లాస్ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి మువ్వల హారం. మువ్వల హారం మనం ఎక్కువ శారీస్ పైకి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మనం పట్టు శారీస్ కట్టుకున్నప్పుడు, ఏదైనా గ్రాండ్గా అకేషన్స్ ఉన్నప్పుడు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. దీని వెయిట్ వచ్చేసి 5 తులాస్ అండి. నేను ఈ చైన్ కూడా చాలా పెద్దగా పెట్టించాను ఎందుకంటే లాంగ్ రావాలి కాబట్టి, అది కొంచెం చైన్ ఎక్కువ పెట్టించాను. మనకు అట్లా చైన్కి రింగులు ఉండడం వల్ల మనం సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నాకు ఇందులో ఎక్కువ స్టోన్స్ వచ్చాయి. మనం ఎప్పుడైనా మనం గోల్డ్ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే తీసి బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి. చిన్న చిన్న బాక్స్లో, ఇరుకుగా ఉండే బాక్స్లో స్టోర్ చేసుకోవడం వల్ల గోల్డ్ విరిగిపోయే ఛాన్సే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్న వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. 2 ఇయర్ రింగ్స్ కలిపి 5 గ్రామ్స్. పైన కనిపిస్తున్న మాటీలు వచ్చేసి 3 గ్రామ్స్, 2 మాటీలు వచ్చేసి 3 గ్రామ్స్. నా డిజైన్ ఒకదానికొకటి మ్యాచ్ అవ్వలేదు నెక్లెస్కి, మువ్వల హారానికి, ఇయర్ రింగ్స్కి. బట్ దేనికది నాకైతే డిజైన్స్ నచ్చాయి, సో అందుకే నా అలా చేయించుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి ఫింగర్ రింగ్ అండి. నేను ఇది శంఖ మోడల్లో చేయించుకున్నాను. ఇందులో మొత్తం వచ్చేసి స్టోన్సే వచ్చాయి. ఇది వచ్చేసి 5 గ్రామ్స్. నాకు ఈ డిజైన్ చాలా నచ్చింది, సో అందుకే నేను ఈ డిజైన్ చేయించుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.